తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నా. 2024 సంవత్సరములో మొదటి నెలలో మొదటి ఆదివారములో మేమందరము పాల్పొంది ఉన్నాం. అందును బట్టి నేను స్తుతిస్తున్నా. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నా. పేరు పేరున మీరు దీవించండి. మా కుటుంబ క్షేమము కొరకు మా కుటుంబాలు ఎదగాలి. ఆర్థికంగా అన్ని విధాలుగా మేము ఎదగాలి కనుక నీ వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. నిన్న రాత్రి మేము చదువుకున్న వాక్య భాగాన్ని మరలా చదవాలని నేను ఆశిస్తున్నాను. అది మన కుటుంబానికి ఎంతో లాభాన్ని కలిగించే వాక్య భాగము. అందుకోసం కుటుంబ క్షేమము కోసము, భార్యాభర్తల క్షేమము కోసము, పిల్లల క్షేమము కోసము ఆ వాక్య భాగాన్ని నేను మరలా చదవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నిన్న రాత్రి చక్కని ఉపదేశం, కుటుంబానికి అవసరమైన ఉపదేశాలు నిన్న రాత్రి వినటం జరిగింది. కాబట్టి అది మీరందరూ సంఘస్థులందరూ వినాలని దేవుడు కూడా ఆశిస్తున్నాడు. కనుక మరలా నేను అదే వాక్య భాగములను చదవాలని నేను ఆశిస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 2వ వాక్యం నుంచి చదువుకుందాం. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. సంగమా, ఒకసారి నన్ను చూడండి. నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, మిమ్మల్ని గద్దించటానికి, ఖండించటానికి, తప్పును సరిదిద్దటానికి మెయిన్ కారణం ఏంటంటే మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. మీరందరూ బాగుండాలని, మీ అందరి పట్ల నాకు ఆసక్తి ఉన్నది. నేను చెప్తున్నాను హృదయపూర్వకంగా, దానికి దేవుడు సాక్షి. దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు ఎలా అన్నాడో నేను కూడా మీ పట్ల అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యక, ఎవరంటే చెప్పండి, పవిత్రురాలైన కన్యక, కన్యక అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు అండర్లైన్ చేయండి. పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలేనని మిమ్మును అనగా రక్షించబడిన దేవుని బిడ్డలైన సంఘస్థులైన మిమ్మును క్రీస్తుకు ఏం చేసి తిని ప్రదానము చేసి తిని. పౌలు అంటున్నాడు సంఘస్థులారా, సంఘం అంట పవిత్రమైన కన్యకతో సమానం. కన్యక అనగా వివాహానికి ముందు ఒక స్త్రీ కన్యకగా పిలువబడుతుంది. వివాహానికి ముందు ఒక ఆడపిల్ల కన్యకగా పిలువబడుతుంది. పౌలు అంటున్నాడు పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునికి, ఏంటంటే చెప్పండి, ఒకే పురుషునికి అనగా ఆ పురుషుడు ఎవరంట, క్రీస్తు. ఒకే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలేనని మిమ్మును ప్రదానము చేసి తిని. సంఘస్థులను ఒక కన్యకతో అపోస్తులుడైన పౌలు పోల్చి మాట్లాడుతున్నాడు. సంఘము అనగా ఇప్పుడు కన్యకగా పిలవబడుతుంది. వివాహము కాని ఒక కన్యకగా సంఘము ఈ రోజుల్లో పిలవబడుతుంది. ఈ సంఘం అంట క్రీస్తుకు సమర్పింపవలేనని. సంఘమును ఎవరికి సమర్పించాలంట, క్రీస్తుకు సమర్పింపవలేనని. ఈ కన్యకను క్రీస్తుకు సమర్పింపవలేనని
పౌలు అంటున్నాడు, ఈ కన్యకను క్రీస్తుకు సమర్పింపవలేనని క్రీస్తుతో ప్రదానము చేసి తిని. ఎవరితో ప్రదానం అంట? ప్రదానం అంటే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అనగా వివాహానికి ముందు జరిగే ఒక కార్యక్రమం. వివాహానికి ముందు జరిగే కార్యక్రమము ఎంగేజ్మెంట్ అంటారు. ప్రదానము చెయ్యబడటం, ఒక కన్యకను ఒక పురుషునితో ప్రదానము చెయ్యబడుతుంది. నిశ్చయదార్థం, నిశ్చయించబడటం. ఈ అబ్బాయిని ఈ అమ్మాయికి నిశ్చయించారు, లేక ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి నిశ్చయించారు. ఇరు కుటుంబ పెద్దలు సమక్షంలో అబ్బాయిని అమ్మాయిని నిశ్చయించటం, దానినే ప్రదానము అంటారు. ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంటారు. పెద్దల సమక్షంలో జరిగే ఒక కార్యక్రమం. ఈ ఎంగేజ్మెంట్ జరిగిన ఒక నెలకో రెండు నెలలకో కొంతమంది సంవత్సరానికి కూడా వివాహ సమయంలో తల్లిదండ్రులు అమ్మాయిని ఆ అబ్బాయి చేతికి కంప్లీట్గా ఏం చేస్తారంట? సమర్పిస్తారంట. నాకైతే 6 నెలలు పట్టింది. ఎంగేజ్మెంట్ జరిగిన 6 నెలలకు మాకు వివాహం జరిగింది. కాబట్టి ఒక కన్యకను ఒక పురుషునికి ఎలా ప్రదానము చెయ్యబడినదో అలాగనే సంఘమును క్రీస్తుకు ప్రదానము చెయ్యబడి ఉన్నది, నిశ్చయించబడి ఉన్నది. రాబో కాలములో ప్రదానము చెయ్యబడిన ఈ కన్యకంట క్రీస్తుకు కంప్లీట్గా ఏమవుతుందంట? సమర్పించబడుతుంది పవిత్రురాలుగా. ఇప్పుడు ఈ కన్యక ఎలా ఉండాలంట తెలిసిన? పవిత్రంగా ఉండాల. ఆ భర్తను అంటే చేసుకోబోయే పెళ్లి కుమారుని కోసం ఈ కన్యక అయిన స్త్రీ, ఈ ఆడపిల్ల చాలా పవిత్రంగా ఉండాల. సంఘము పరిశుద్ధంగా ఉండాల. మనమందరము సంఘముగా పిలవబడుతున్నాము. మనమందరము కన్యకగా పిలవబడుతున్నాము. ఈ భూలోకములో సంఘం అంట పెండ్లి కుమారుడి కొరకు సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తెతో సమానమంట. సంఘం అంటే మనము ఒక పెండ్లి కుమార్తెతో సమానమంట. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుతుందంట. కాబట్టి పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడాలా? మంచి ఆభరణాలతో పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి పెండ్లి కుమార్తె ఎంతగానో సిద్ధపడుతుంది. నా అనుభవంలో చూశాను, పెండ్లి కుమారుడు తొందరగా రెడీ అవుతాడు తప్ప పెండ్లి కుమార్తె తొందరగా రెడీ అవుతుంది. ఎందుకంటే పెండ్లి కుమార్తెను రెడీ చేయడం మహా తలనొప్పి. పెండ్లి కుమారుడు ఎప్పుడైనా చూడండి, ఏముండదు, బట్టలు వేసుకుని వచ్చి కూర్చుంటాడు. కానీ పెండ్లి కుమార్తె అలా కాదు, తొందరగా రెడీ అవ్వదు. మళ్ళా పెండ్లి కుమారుని చుట్టూ ఎవరు ఉండరు, పెండ్లి కుమార్తె చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. ఓ మేకప్ చేయటం, అది చేయటం, ఇది చేయటం, ఏంటి పెండ్లి కుమార్తె రెడీ చేయటం అంటే చిన్న విషయమా పాస్టర్ గారు? అదేవిధంగా సంఘమును దేవుడు ఈ భూమి మీద సిద్ధపరుస్తున్నాడు ఒక పెండ్లి కుమార్తెగా. గుర్తుపెట్టు, మనలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి. ఎవరు చేత? మాలాంటి పాస్టర్ల ద్వారా. కొన్నిసార్లు దించాల వస్తుంది, కొన్నిసార్లు హెచ్చరించాల వస్తుంది, కొన్నిసార్లు వెనకబడిన వాళ్ళని మరలా చర్చికి వచ్చేటట్టుగా ఖండించాలొస్తుంది. వాక్యం చెప్తున్నప్పుడు నవ్వినా తిట్టాల వస్తుంది, నిద్రపోయినా గద్దించాల్సింది. రీజన్ ఏంటంటే, నేను మిమ్మలను సిద్ధపరుస్తున్నాను దేవుని యొక్క సమక్షములో. పెండ్లి కుమారుణ్ణి మీరు ఎదుర్కోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ భూమిలో ఒక పెండ్లి కుమార్తెలాగా సిద్ధపరచబడాలి. ఇప్పుడు మనకు ప్రదానం మాత్రమే జరిగింది, ఇంకా మనకు క్రీస్తుతో వివాహ కార్యక్రమము జరగలేదు. భవిష్యత్తులో వివాహ కార్యక్రమము జరుగును. అప్పుడు ఏం జరుగుతుందంటే, మనలను పూర్తిగా దేవుడు క్రీస్తుకు సమర్పిస్తున్నాడు. కంప్లీట్గా మనలను ఒక భార్యగా క్రీస్తు సంఘమునకు భర్తగా మారుతాడు. భవిష్యత్తులో సంఘము క్రీస్తుకు భార్యగా సమర్పించబడుతుంది. ఇప్పుడు మనకు క్రీస్తుకున్న సంబంధం ఏంటంటే,
ఆయన ఒక పురుషుడు, మనము ఒక కన్యకగా ఉన్నాం భూమి మీద. పురుషుడంటే క్రీస్తు, కన్యక అనగా సంఘము. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కానీ పౌలు భయపడుతున్నాడు సంఘమును గురించి. ఎందుకు? మీరు చదివినప్పుడు గాని అనే ఒక పదం ఉంది చూసారా? ఆ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో బట్ అంటారు, అంతా బాగుంది కానీ. మా పిల్లలు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నారు కానీ, అంటే దాని అర్థం ఏంటి? అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నారు కానీ ఏదో ఒక విషయంలో తప్పుతున్నారని అర్థం. కానీ అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా బాగున్నారని అడుగుతాం, అన్ని బాగున్నాయి కానీ అంటే ఏదో పొరపాటు ఉందని పౌలు అంటున్నాడు. క్రీస్తుకు సమర్పింపవలేనని మిమ్మును అనగా సంఘమును ప్రదానము చేసి తిని కానీ. సర్పము ఎవరంటే చెప్పండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేస్తుందంట, మోసపరిచినట్లు మీ మనస్సులను ఏం చేస్తుంది, చెరుపుతుంది. ఎవరి మనస్సులను? ఏ కన్యకను పురుషునితో ప్రదానము చేయబడి వివాహానికి రెడీ అవుతుందో ఆ పెళ్లి కుమార్తె మనస్సును సర్పము ఏం చెయ్యాలనుకుంటుందంట, చెరపాలనుకుంటున్నది. అంటే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసుల యొక్క మనస్సులను సాతాను ఏం చేయాలనుకుంటున్నాడు, చెరపటం. చెరపటం అంటే ఏంటి? కరప్టెడ్ అన్నమాట. హిందువులు ఏం చేస్తారంటే ముగ్గు వేస్తారు పండగల టైంలో. అప్పుడు కొంతమంది నచ్చని వాళ్ళు కావాలనే వెళ్ళి వేసిన ముగ్గును కాలితో ఏం చేస్తారంట, చెరుపుతారట. అందమైన ముగ్గును చెరుపుతారు. అట్లాగనే అందమైన కాపురాలను, అందమైన కుటుంబాలను, అందమైన భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సాతానంట చెరపటానికి ప్రయత్నం చేస్తున్నాడంట. చెరపటం, మనస్సును చెరపటం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనస్సు నిమ్మలంగా ఉంటుందంట. మనస్సు అంట ప్రశాంతంగా ఉంటుందంట. ఉదయకాలము చలికాలం వచ్చినప్పుడు చెరువు కట్ట మీద నిలబడినప్పుడు ఆ చెరువును చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ నీరు కానీ ఆ వాతావరణము కానీ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఒక చిన్న రాయి తీసి నిమ్మలముగా ప్రశాంతంగా ఉన్న చెరువు నీళ్ళల్లో విసిరామనుకోండి, ఆ రాయి ఏ స్థలములో పోయి పడతదో ఆ రాయి పడిన చోట ఫస్ట్ ఒక రింగ్ ఏర్పడుతుంది. మరికొద్ది క్షణములో ఆ రింగు చుట్టూ ఇంకొక రింగు. అప్పుడు చూడండి, రాయి పడిన చోట చిన్న రౌండ్ రింగు ఏర్పడి నిదానంగా చెరువంతా అవుతుందంట. సేమ్ అలాగనే సైతాన్ కూడా మనస్సులను చెరుపు, మనస్సులను చెరుపుతాడు. సైతాను చేసే పని ఎక్కడ తెలిసిన మనస్సు, మనస్సును పోగు చేస్తాడు ఆలోచనల ద్వారా. మనస్సులను చెరుపుతాడు ఆలోచనల ద్వారా. ఒక ఉపమానం చెప్పాడు ప్రభు, ప్రభువా మనము మంచి విత్తనాలు చల్లాము కానీ ఉదయం లేచిన వెంటనే ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు ఆయన అంటాడు, యజమానుడంట మంచి విత్తనాలే వేశాడంట కానీ ఆ మంచి విత్తనములతో పాటు గురుగులు పనికిరాని మొక్కలు మొలిశాయి. ఈ పనికిరాని మొక్కలు మనం వెయ్యలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చాయంటే దుష్టుడు చల్లాడంట. ఎవరంట చల్లింది? దుష్టుడు. సో మనసులో దుష్టుడు వేసే బాణాలు, మనసులో దుష్టుడు వేసే ఆలోచనలు, మనసులో దుష్టుడు వేసే తలంపుల వలన మంచి వాళ్ళు కూడా చెరపబడుతారు, చెడిపోతారు. దేవుడు అవ్వమ్మను ఆదామును ఎంతో పరిశుద్ధంగా సృజించాడు. వారిద్దరి మధ్య ఐక్యత ఎంతో బాగున్నది. వారిద్దరి మధ్య ఎడబాటు లేదు, ఇద్దరి మధ్య వేరుబాటు లేదు.
వారిద్దరు ఏక శరీరం. వాళ్ళకి తెలిసిందంత వాళ్ళిద్దరు ఏక శరీరం. దేవుడు చెప్పాడు మీరు ఏక శరీరము, మాంసములలో మాంసము, ఎముకలలో ఎముక, మీరిద్దరు ఒక శరీరమై ఉన్నారు. ఇది దేవుడు చెప్పింది. వాళ్ళకు తెలిసిందంత అదే. కాబట్టి ఒకరి దిహంబరత్వాన్ని ఒకరు చూసుకోవటానికి కూడా వారు అప్పుడు సిగ్గుపడలేదు. కానీ కొంత సమయమైన తర్వాత ఒకరి నుండి ఒకరు దాముకుంటున్నారు, ఒకరి నుంచి ఒకరు దూరం అవుతున్నారు. రీజన్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు? ఎవరు చెరిపారు? వారి మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. నేను చెప్తున్నా, కుటుంబాలలో కానీ సంఘములో కానీ కానుకలు ఇచ్చే విషయంలో కానీ మూడో వ్యక్తిని ఎంటర్ కానీగాక. మూడో వ్యక్తి ఎప్పుడు ఎంటర్ అవుతారో అంత కరప్షన్ స్టార్ట్ అవుతుంది. కరప్షన్, కరప్షన్ అంటే చెడగొట్టే మనసు వచ్చేస్తుంది, చెడిపోతుంది. ఎలా ఎలా అవ్వమ్మను, అవ్వవ్వ మనసును సాతాను చెరిపింది తెలిసిన మోసపుచ్చు మాటలతో. బైబుల్ చూడండి, నన్ను కాదు, ఒకసారి బైబుల్ చూడండి. మోసపుచ్చు మాటలతో అవ్వమ్మను ఏం చేసిందంట? అమ్మ చెప్పండి, అవ్వమ్మను ఏం చేసిందంట? సర్పము తన కుయుక్తి చేత అవ్వమ్మను ఏం చేస్తుందంట? మోసపరిచినట్లు. మీరు ఎప్పుడైనా చూడండి, సైతాను డైరెక్ట్ గా ఆదాము దగ్గరికి వెళ్ళలేదు. సైతాను డైరెక్ట్ గా అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు సాతాను? అవ్వమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళింది సాతాను? ఎందుకంటే సైతానుకు తెలుసు, అవ్వమ్మ దేవుని పోలికలో సృజించబడలేదు. ఆదాము మాత్రమే ఎవరి పోలికలో సృజించబడ్డాడు? దేవుని పోలిక. అందుకనే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళగలిగింది తప్ప ఆదాము దగ్గరికి. మీరు ఎప్పుడైనా చూడండి, పురుషుల మీద ప్రభావము స్త్రీలు ఉంటారు. స్త్రీలు మీరు బాధపడతారో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది వాస్తవం. పురుషుల మీద ప్రభావం ఎక్కువగా స్త్రీలకు ఉంటుంది. ఖచ్చితంగా స్త్రీలు పురుషుల్ని చర్చికి నడిపించగలరు, వచ్చే పురుషుణ్ణి చర్చికి రాకుండా ఏం చేయగలరు. ఎందుకంటే సైతాను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పురుషుని దగ్గరికి వెళ్ళడు. సాతాను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా స్త్రీల దగ్గరికి వెళ్ళి మోసపుచ్చు మాటలతో లోబర్చుకుంటాడు. దీని గురించి పౌలు ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా తెలియచి 2 తిమోతిలకు రాసిన పత్రిక 3 చూద్దాం, 1 నుంచి. మీరు జాగ్రత్తగా వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా? మనుష్యులు స్వార్థ ప్రియులు, 2 ధనాపేక్షకులు, 3 బింకములాడువారు, 4 అహంకారులు, తర్వాత దూషకులు, తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, తర్వాత కృతజ్ఞత లేనివారు, తర్వాత అపవిత్రులు, తర్వాత అనురాగ రహితులు, తర్వాత అతి ద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఈ మాటను కొంచెం అండర్లైన్ చేయండి. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, ఈ మాటను కూడా అండర్లైన్ చేయండి, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనియు ఉందురు. ఇట్టి వారికి మీరేమై ఉండాలంట? విముఖుడంటే ఇలాంటి వారికి మనం ఎలా ఉండాలంట? దూరముగా ఉండాలి. 6 వాక్యం, పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఈ మాట చూడండి, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెర్రపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అపాయకరమైన మనుషులు వస్తారంటారు.
ఈ మనుషులు ఎక్కువగా ఇళ్లల్లో చొరబడతారంట. జ్ఞానము లేని స్త్రీలను చెర్ర పట్టుకొని వెళ్తారంట. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, సాతాను క్విక్తిగా ఎవరిని మోసగిస్తున్నాడంటే ఎక్కువగా స్త్రీలను. ఏ విధంగా మోసగిస్తాడు? కొలసీలకు రాసిన పత్రిక 2 ఇక్కడ చూడండి, ఒక మనిషి ఏ విధంగా మోసపోతాడు. 2:3 చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇక్కడ చూడు, ఎవడైనను, ఈ మాట అందరం చదువుదామా, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు. ఏంటంటే చెప్పండి, ఏ మాటల చేత మాట్లాడండి, ఏ మాటల చేత కొంచెం గట్టిగా చెప్పండి, ఏ మాటల చేత? చక్కని మాటల చేత మనిషిని వేరొకడు ఏం చేస్తాడంట, మోసగిస్తాడు. చూడండి, ఇది సాతాను కుయుక్తిగా చక్కని మాటల చేత మోసగిస్తూ ఉంటాడు. కుయుక్తిగా చక్కని మాటల చేత కుయుక్తిగా చక్కని మాటల చేత మోసగిస్తూ ఉంటాడు. సైతాను ఎక్కువగా వాడుకునే ఆయుధం అంట మోసగించే మాటలు, చక్కని కుయుక్తితో. ఇప్పుడు నేను ఖండిస్తూ మాట్లాడతాను చూడు, మీ అందరికి నేను నచ్చను, ఎందుకంటే తిడతాను ఖండిస్తాను. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని కొట్టేవాడు, మిమ్మల్ని తిట్టేవాడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. బైబిల్ అంటుంది, యెహోవా ఎవరిని ప్రేమిస్తారో వారిని శిక్షిస్తాడంట, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఖండిస్తాడంట. ఎక్కువ మా ఇంట్లో పెరిగిన వాళ్ళు, మా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళు అందరి కడుపులో నా మీద కోపం ఉంటుంది, ఎందుకంటే కొడతాను, తిడతాను, ఖండిస్తాను. అందువలన నాకు శత్రువులు మా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళే. మీ అందరిది, మీరందరూ విని ఉంటారు నన్ను తిట్టేవాళ్ళు, నన్ను తిట్టేవాళ్ళు. మీరు ఒక్క పూట అన్నం పెట్టరు, మీరు ఏ పని చెప్పినా చేస్తారు. చూడండి, కావాలంటే అన్నం పెట్టేవాడికి ఎవడు పని చేయడు. అన్నం తిన్న ఇంటిని లెక్కేస్తారు తప్ప మీ ఇంట్లో ఒక పూట కాదు, ఒక్క వారం అన్నం పెట్టరు. మీరు ఫోన్ చేసి ఒక పని చేయమంటే పరిగెత్తుతారు, ఎందుకంటే అన్నం పెట్టిన వాడికి. ఎందుకు పిల్లలు తల్లిదండ్రులకి శత్రువులు అవుతున్నారు? అన్నం పెట్టారు కాబట్టి. అన్నంతో పాటు ఖండిస్తారు కదా, తల్లిదండ్రులు పిల్లలను ఖండిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను కొడతారు, తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరిక చేస్తారు. అందుకే పిల్లలంటే కడుపులో అది పెట్టుకొని పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రుల మీద పగ తీర్చుకుంటారట. మీరు ఎప్పుడైనా చూడండి, కన్న కొడుకు కానీ కన్న కూతురు కానీ అందరూ తల్లిదండ్రుల మీద శత్రువులు అవుతారు. కారణం ఏంటి తెలిసిన? తల్లిదండ్రులే పిల్లల్ని ఖండిస్తారు, తల్లిదండ్రులే పిల్లల మీద బెత్తం వాడతారు. బెత్తం వాడిన తల్లిదండ్రుల మీద పిల్లలు పగ పెట్టుకొని పెద్దోళ్ళై అప్పుడు పగ తీర్చుకుంటారు. అదే చెప్తా ఉంటాను, అన్నం పెట్టినవాడు తిన్నవాడికి శత్రువు అవుతున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, అపాయకరమైన మనుషులు వస్తారంట, అందులో ఒకరు ఎవరంట, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే ఏంటి తెలిసిన? చేయించుకున్న మేలులను మర్చిపోయి తిరగబడటం. వాళ్ళు ఎదగరు, ఇంకా 100 సంవత్సరమైన ఎదగరు. జనం ఎట్లా ఉన్నారంటే, అన్నం పెట్టినవాడు శత్రువు అవుతున్నాడు, మోసపుచ్చు మాటలు పలికే వారికి ఫేవర్ అవుతున్నారు. మీరు కావాలంటే చూడండి, నేను నా ఇంట్లో అన్నం పెట్టినవాడిని ఫోన్ చేస్తాను, రారు. నువ్వు ఒక్క ఫోన్ చేయి, నీ కాడికి వస్తారు. చూడండి, రీజన్ ఏంటి తెలిసిన? క్లియర్గా ఇక్కడ రాయబడి ఉంది, మోసపుచ్చు మాటలు, చక్కని మాటలు అంట. చక్కని మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తారంట, మోసపరచకుండునట్లు. చక్కని మాటల చేత మోసపరిచే ఆత్మలు పెరిగిపోతున్నాయి. అందువలనే ప్రపంచం నాశనం అవుతుంది. మంచి ఏదో చెడు ఏదో అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్నం పెట్టిన వాళ్ళని మరవకూడదు, నీడ ఇచ్చిన వారిని మరవకూడదు, స్థానం ఇచ్చిన వారిని మనం మరవకూడదు, అన్నం పెట్టిన వారికి ద్రోహం చేయకూడదు. అప్పుడే దేవుడంట మనలను ఆశీర్వదిస్తాడు, మనలను దీవిస్తాడు, మనలను హెచ్చరిక చేస్తాడు. మనకొక్కరు చిన్న మేలు చేసిన జీవితాంతం మరవకూడదు.
దానినే కృతజ్ఞత అంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక పాప ఆకలితో పాలు లేక తిండి లేక బ్రెడ్ లేక ఇబ్బంది పడుతుంటే ఒక హోటల్ ముందు నిలబడి ఏడుస్తుంటే ఆ పాప పరిస్థితిని చూసి ఆ హోటల్ యజమానురాలు ఒక గ్లాస్ పాలిచ్చి ఒక బ్రెడ్ మొక్క ఇచ్చిందంట. ఆ గ్లాస్ పాలు తాగి ఆ బ్రెడ్ మొక్క తిని తన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసుకుని ఇంటికి వెళ్ళిందంట. 25 సంవత్సరం తర్వాత ఆ పాప ఒక ఉన్నతమైన పట్టణంలో ఉన్నతమైన డాక్టర్ స్థానంలో కూర్చోనుంది. ఆ హోటల్ యజమానురాలు చాలా భేద స్థితిలో దిగజారిపోయింది. ఏదో దెబ్బ తగిలి, వ్యాపారం దెబ్బ తగిలి, హోటల్ మేనేజ్మెంట్ దెబ్బ తగిలి, చాలా దెబ్బ తగిలి ఆమె ఆ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే, కంటి చూపు పోగొట్టుకున్నది, ఆపరేషన్ చేయాలంటే డబ్బులు కావాలి. అప్పుడు కొంతమంది సలహా మేరకు, మీరు పలానా చోటుకెళ్ళండి, అక్కడ ఒక భేద కుటుంబం నుంచి పైకి వచ్చిన పాప డాక్టర్గా ఉంది, మీలాంటి భేదల కోసం ఆమె ఉచితంగా సర్వీస్ చేస్తుందని ఆమెకు సలహా ఇస్తే, ఆ సలహా మేరకు ఆమె అక్కడికి వెళ్ళింది. ఆమెను చూడగానే పాప గుర్తుపట్టింది, కానీ ఆమె గుర్తుపట్టలేదు. ఆమె చూస్తే చినిగిపోయిన చీరలో చాలా భేద స్థితిలో ఉంది. ఒకప్పుడు హుందాగా ఒక హోటల్ మేనేజర్గా ఉన్న ఆమె ఈరోజు చాలా భేద స్థితిలో ఉంది. నేను అందుకే చెప్తా ఉంటాను, ఈరోజు రూపాయి ఉన్నదని అహంకార పడవద్దు, ఈరోజు లేదని బాధపడవద్దు. ఉన్నవాళ్ళు ఒకప్పుడు తలకిందలవుతున్నారు, లేని వాళ్ళు ఒకప్పుడు రాజులవుతున్నారు. అందుకే ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు కూడా దేవుని బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలంట, మనల్ని మనము తగ్గించుకోవాలి. ఈ పాప ఆమెను గుర్తుపట్టిందంట. గుర్తుపట్టి ఆమెకు కావలసిన ఆపరేషన్ మొత్తము ఏర్పాటు చేసింది. అప్పుడు ఆమె అన్నదంట, అమ్మా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆపరేషన్ చేసుకోలేను, కానీ నాకు ఒకరు సలహా ఇచ్చారు మిమ్మల్ని కలవమని అంటే. అప్పుడు ఆ పాప నవ్వుతూ అన్నదంట, మీరు రూపాయి కట్టాల్సిన పని లేదు, మీరు ఎప్పుడో మీ ఆపరేషన్ కావాల్సిన అన్నీ ఎప్పుడో మీరు కట్టేశారు. నేను ఎప్పుడు కట్టానమ్మా అంటే, అప్పుడు అన్నదంట, నేను ఎవరో కాదమ్మా, ఒకప్పుడు తిండి లేక ఏమీ లేక నేను భిక్షమెత్తుతూ ఉన్నాను. ఆ రోజు ఆహారం నాకు లేకపోవటం వలన మూర్ఛెల్లి కింద పడ్డాను. అటువంటి సమయంలో నీ హోటల్ ముందు నిలబడితే ఎవరు కూడా నాకు సహాయపడలేదు. నువ్వు నన్ను చూసి కనికరించి ఒక గ్లాస్ పాలు ఇచ్చావు, ఒక బ్రెడ్ ముక్క ఇచ్చావు, అది తిని నేను తెప్పరిల్లి అక్కడి నుంచి నేను చదువుకుంటూ కష్టపడి ఈ స్థితికి వచ్చాను. కాబట్టి మీరు నాకు ఆ రోజే నా వైద్యానికి కావాల్సిన బిల్ పే చేశారు, ఈరోజు మీరు పే చేయాల్సిన పని లేదు. అప్పుడు ఆమె గుర్తుపట్టుకొని నువ్వు ఈ స్థితిలో ఉన్నావని ఆశ్చర్యపోయిందంట. అప్పుడు ఆమెకు ఉచితంగా వైద్యం జరిగి ఆమెకు కావలసిన మరొక సహాయం కూడా చేసిందంట. కృతజ్ఞత ఎప్పుడు ఉండాలంటే నేను చెప్తున్నా, దేవుడంట కృతజ్ఞత కలిగిన వారిని పైకి లేపుతాడు, కృతజ్ఞత ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, కృతజ్ఞత లేని వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించడు. మీరు గుర్తుపెట్టుకుని, దేవుడు అనుకుంటే సింహాసనంలో ఉన్నవాడిని పెంటలోకి తీసుకొస్తాడంట, పెంటలో ఉన్నవాడిని దేవుడు తీసుకెళ్లి సింహాసనంలో కూర్చోబెడతాడంట, విత్ ఇన్ సెకండ్లో. అందుకే నేను దేవునికి ప్రాముఖ్యత ఇస్తాను నా జీవితంలో. నేను ఎప్పుడు దేవుని నమ్ముతాను, ఎందుకంటే నా చుట్టూ ఆయన సెక్యూరిటీ ఉంటుంది. ఇంటి చుట్టూ నాకు కీడు జరగాలి అని ఎవరైనా అనుకున్నా ఖచ్చితంగా ఆ కీడు వాళ్ళకు పోయేటట్టే దేవుడు చేస్తాడు, నేను నమ్ముతాను. అందుకే నేను ఏమంటానంటే, నానా మాటలతో సాతాను మోసపుచ్చు మాటలను పలుకుతూ మన మనసులను ఏం చేస్తూ ఉంటాడంట, చెరుపుతూ ఉంటాడు.